హలో ఆల్, దిల్ వెనుక గుసగుసలు మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు సాగిపోతోంది. హర్షవర్ధన్ గారు అందించిన కాంప్లిమెంట్స్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆయన ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా మా వంతు కృషి మేము చేస్తాం. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు. ఇక ఈరోజు గురువారం కదా, మరి మన లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందర లాస్ట్ వీక్ మిమ్మల్ని అడిగాను కదా ఒక ప్రశ్న, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్, మరి ఐడియాలు ఉన్న వాళ్ళ బ్రెయిన్ని ఏమంటారు అని. దీని ఆన్సర్ ఏంటో చెప్పేనా? ఐడియాలు ఉన్న వాళ్ళ బ్రెయిన్ని ఇంటెలిజెన్స్ అంటారు. మరి ఈరోజు ఎపిసోడ్లో మనం కొత్తగా ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఎంతైనా అమ్మ ప్రేమను మించి ఏ ప్రేమ ఉండదు కదా, మరి దానికి సంబంధించిందే ఈరోజు పాడ్కాస్ట్. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు పాడ్కాస్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటికీ నా జడ మా అమ్మ చేతిలోనే ఉంది, అసలే నుదురు ఎత్తు, అదే నా అదృష్టమని చిన్నప్పటి నుండి అందరూ అనేవారు. ఆ అదృష్టం మాట దేవుడెరుగు, ముంగురులు కూడా వెనక్కి తోసుకునే అదృష్టం కోల్పోయాను నేను. నా చిన్నతనంలో అమ్మ తీసిన మద్యపాపడిని పక్క పాపిడి చేసి ముచ్చట పడేదాన్ని. అప్పుడు నా నడినెత్తిన ఒకటి మొట్టి నుదురుని కొట్టి ఇది కనిపిస్తోందా అని అమ్మ తిడుతూనే ఉండేది. రెండు జడలతో వేసుకుని పైకి ఎగురుతున్న నా ముంగురులు నుదుటిన తాకి షోకుగా వెనక్కి తోసుకోవాలనే నా సరదా తీరని కోరికే అయింది. నేను పాపిడి మార్చాననో నా రాత మారిందో తెలియదు, కానీ అమ్మ మాట విననందుకు నాకు జడవేయను అని పంతం పట్టుకు మరీ కూర్చుంది మా అమ్మ. బతిమాలాను బామాలాను, అన్నం తినను అని కూడా మొండికేశాను. అయినా వింటేనా, అమ్రీష్ పురి లాంటి విలన్ మా అమ్మ. ములక్కాడల సాంబార్ వాసంతో నా మూడెంక వేసిన మనసుని తట్టిలేపి ఆవు రావురు అని తినేలా చేసేది. మూతి మూడు వంకలు తిప్పి పక్కకెళ్ళి నవ్వుకునేది. అదిగో ఆ నవ్వే నా కోపం తెప్పించింది. సరిగ్గా అప్పుడు నేను ఇంటర్లో చేరటం, కాలం కొత్త పోకడలు పోవటం. అప్పుడే నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. నా జుట్టును తీసుకువెళ్ళి బ్యూటీ పార్లర్లో అందమైన లేసు గౌను వేసుకుని కత్తెర పట్టుకున్న అమ్మాయి ముందు పెట్టేశా. ఎంత వీలైతే అంత కట్ చేసేసి నా ఎత్తైన నుదురు పూర్తిగా జుట్టుతో మూసేయాలి అనే షరతు కూడా విధించా. రామ రామ, మీరే ఊహించుకోండి, సొమ్ములు పోయాయి కానీ షోకులు మాత్రం రానే లేదు. అమ్మ బాధ లేకుండా నా జుట్టుకి రబ్బర్ బ్యాండ్ తగిలించుకుని తిరగాలనే నా తపన పూర్తిగా తీరలేదు. కాలం గిర్రున తిరగటం, నా వివాహం జరగటం, ఇప్పుడైనా నా జడకి దశ తిరుగుతుంది అని ఆశపడ్డాను. పొయ్యిలోంచి పెనం మీద పడ్డట్లు అమ్మ నా జుట్టుకి అమ్రేష్ పురి అయితే, మా ఆడబడుచు అదే మా పిన్నమ్మ నా పాలిట ప్రకాష్ రాజై కూర్చుంది. కాలంతో పాటు మార్చుకున్న నా పాపిడి లేని పోనీటైల్కి రిబ్బన్ వేసి సాగదీసి మరీ జడలు వేసేది. నా మొహం మాడిన పులావు గిన్నెలా పెట్టుకున్నా వినేది కాదు. దానిలో పువ్వులు పెట్టుకోమని, జడకుప్పులు పెట్టుకోమని ఒకటే పోరు మా అత్తగారు. ఇవన్నీ అసలు ఇష్టం లేకే కదా మా అమ్రీష్ పురి అమ్మతో రోజు పొట్లాట జరిగేది. అలా రోజులు సంవత్సరాలు అన్నీ గడిచిపోయాయి. కొత్త నీరు ప్రవాహానికి అమ్రీష్ పురి ప్రకాష్ రాజ్ మాటలు కూడా కొట్టుకుపోయాయి. వెంకన్న నా మొర ఆలకించినట్టున్నాడు. స్వామి కార్యం స్వకార్యం అంటూ ప్రతీ సంవత్సరం మూడు జానలు మొక్కు అని నా జడని వెంకన్నకు అర్పించటం, నా జుట్టుకి యూషేప్ కల్పించటం, ఇక నాకు తిరుగులేదు అని ఒక పుష్కర కాలం గడిపేశా. స్వామి నా మొర ఆలకిస్తున్నాడు అన్న ఆనందంలో హాయిగా గడిపేశా. నా పూర్తి తలనీలాలన్నీ సమర్పించేశా. అసలు నా వయసు సొగసు కూడా మర్చిపోయాను. అప్పుడు నా కంట్లో ఒక్క కన్నీటి పుట్టు కూడా రాలేదు సుమండి. నన్ను చూసి నవ్విన వాళ్ళని చూసి దమ్ముంటే నాలా చెయ్యండి అని మీసం నా మొహం బుర్ర మీద వెన్న వెంట్రుకలు కూడా ఇచ్చేశా. ఇంక మెలేయటానికి ఏం మిగిలింది? నాలో నేను నవ్వుకున్నా. దినదిన ప్రవర్ధమానంగా నా వయసుతో పాటు నా నెత్తిన మొలకలు కూడా కురులైపోయాయి. రెండు పదులు దాటబోతున్న వయసు, మెరిసే నుదుర్ని మాత్రం ఎప్పటికీ నా జడ మోయడం లేదు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది, మళ్ళీ పక్క పాపిడి తీస్తే? అనుకున్నదే తడువు జుట్టుని ముందుకు లాక్కోవడం దువ్వటం మొదలుపెట్టా. ఒక సంవత్సర కాలం నా మాట విన్నది అని ఆనందించేలోపు ఇదిగో భోగి నా ఆనందాన్ని బుగ్గిలో పోసింది. మా అమ్రేష్ పురి అమ్మ దువ్వెనతో మళ్లీ నా జుట్టు మీద దండయాత్ర ప్రారంభించింది. నా నెత్తిన ఒక మెట్టు పెట్టి, నా నుదురుకి ముద్దు పెట్టి, నా బంగారు తల్లికి ఈ నుదురే అందం అని ముక్కుపైనుండి దువ్వెన జరుపుతూ నా జుట్టుని రెండు భాగాలుగా చీల్చి మధ్యపాపిడి తీసింది.
పాపిడి తిన్నగా ఉంటే మన జీవితం తిన్నగా ఉంటుందట. నీ జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేదానిని నేనే కదా అని అందంగా ఒక నవ్వు నవ్వింది మా అమ్మ. నా కురులు ఇచ్చినప్పుడు కూడా నాని కన్నీళ్లు అప్పుడొచ్చాయి. నా అదృష్టం కలిసొచ్చే నా పెద్ద నుదురు కనబడి నా జీవితం బాగుండాలి అని కోరుకున్నది మా అమ్మ. మరి నేనో నా అదృష్టాన్ని షోకుల పేరుతో నా చేజేతుల మూసేయాలని అనుకున్న నా మూర్ఖత్వానికి నవ్వాలో ఎడవాలో తెలియక ఒక్కసారి అద్దంలోకి తొంగి చూసుకున్నా. అద్దంలో నా నుదురు నా వైపు చూసి విశాలంగా నవ్వింది. మరి ఇలాంటి చిన్న చిన్న చిలిపి కష్టాలు మీకు కూడా ఉండే ఉంటాయి కదా. జుట్టు కష్టాలు లేదా పెద్ద జుడ పెంచుకోమని పోరాటాలు, ఇక పొట్టి బట్టలు వేసుకోవద్దని అమ్మ శాపనార్థాలు, పెద్ద బొట్టు పెట్టుకోమని నానమ్మ తంటాలు, గడ్డం పెంచుకోవడం మనం ఇంటా వంటా లేదురా అని అమ్మ పెట్టే పోరు, ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చిలిపి కష్టం ఉంటూనే ఉంటుంది. మరి మీరు ఎదుర్కొన్న చిలిపి కష్టాలేంటో మాకు కమెంట్ చేసేయండి. ఆ కష్టాలతో మీరు పడ్డ బాధలేంటో కూడా మాతో షేర్ చేసుకోండి. మరి ఉంటాను, మళ్ళీ గురువారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ లక్ష్మీ అయ్య గారి, అలాగే రమ్య పూణంగి. హలో ఆల్, దిల్ వెనుక గుసగుసలు మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు సాగిపోతోంది. హర్షవర్ధన్ గారు అందించిన కాంప్లిమెంట్స్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆయన ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా మా వంతు కృషి మేము చేస్తాం. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు. ఇక ఈరోజు గురువారం కదా, మరి మన లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందర లాస్ట్ వీక్ మిమ్మల్ని